నమస్కారం తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా వారు అందిస్తున్న ఆన్లైన్ బ్రిడ్జ్ కోర్సుకు స్వాగతం సుస్వాగతం నా పేరు కొమ్మూరి పద్మ ఎస్ఏ సోషల్ జెడ్పీహెచ్ఎస్ జక్కాపూర్ మండలం నారాయణరావుపేట్ జిల్లా సిద్దిపేట్ మనము ఈరోజు నేర్చుకోబోయే పాఠం ఉత్పత్తి ఉత్పత్తి కారకాలు డబ్బు మనకు ఎందుకు అవసరం నిజానికి డబ్బును ప్రత్యక్షంగా వినియోగించుకుంటామా వినియోగించుకోలేము కదా మరి డబ్బును ఎందుకు అంత కష్టపడి పనిచేసి సంపాదించుకుంటాము అంటే దానికి ఒకటే కారణం వస్తువులు సేవలు ఎందుకంటే మనం డబ్బుతోని వస్తువులు సేవలు కొనుక్కొని వినియోగించుకొని పడతాం అంటే వస్తువులు సేవలు లేకుంటే డబ్బుకు విలువలేదు మనం వస్తువులు కొనుక్కొని వాడుకోవడం ద్వారా ఎంతో సంతృప్తిని పొందుతున్నాం మరి అటువంటి వస్తువులు ఎలా ఉత్పత్తి అవుతున్నాయో తెలుసుకుందామా మరి సరే మరి ఇప్పుడు ఉత్పత్తి అంటే ఏమిటో తెలుసుకుందాం సరైన పద్ధతిలో ఉపయోగించి వస్తువులను సేవలను ఉత్పత్తి చేయడాన్ని ఉత్పత్తి అంటారు మానవాభివృద్ధికి వస్తువులు సేవలు అవసరం ఏ దేశంలో అయినా వస్తువులు సేవలు ఎక్కువగా ఉత్పత్తి సాధిస్తే ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చెబుతాము ఉత్పత్తి కారకాలు ఐదు రకాలుగా ఉంటాయి ఆ ఉత్పత్తి కారకాల ఐదు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి భూమి ఉత్పత్తి చేయడానికి నీళ్ళు అడవులు ఖనిజ లవణాలు వంటి సహజ వనరులు కావాలి భూమికి ప్రతిఫలంగా లభించే దానిని బాటకం అంటారు శ్రమ ఉత్పత్తి చేయడానికి శ్రామికులు కావాలి ఉత్పత్తి ప్రక్రియకు చదువుకున్న నైపుణ్యం ఉన్న కార్మికులు మిగిలిన పనులకు శారీరక శ్రమ చేసే నైపుణ్యం లేని కార్మికులు కావాలి నైపుణ్యం ఉన్న కార్మికులకు ఉదాహరణ ఇంజనీర్లు సూపర్వైజర్లు మేనేజర్ అకౌంటెంట్లు మొదలైనవారు నైపుణ్యం లేని కార్మికులు రోజువారి కూలీలు వీరు చేసిన సేవలకు గాను చెల్లించే ప్రతిఫలాన్ని వేతనము అంటారు మూడవది మూలధనం మూలధనం అంటే డబ్బు అనే అర్థం కాదు మూలధనం రెండు రకాలు ఒకటి స్థిర మూలధనం రెండు మూలధనం స్థిర మూలధనం ఉదాహరణ యంత్రాలు భవనాలు వీటికి ఒకసారి ఖర్చు పెట్టి ఏర్పాటు చేశామంటే మళ్ళీ ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు అందుకే వీటిని స్థిర మూలధనం అంటాము మూలధనం ముడి సరుకుల కొనుగోలు ఖర్చు వేతనాలు విద్యుత్ ఛార్జీలు మొదలగునవి వీటికి మళ్ళీ మళ్ళీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అందుకే వీటిని మూలధనం అంటారు మూలధనానికి చెల్లించే ప్రతిఫలాన్ని వడ్డీ అంటారు వ్యవస్థాపన ఉత్పత్తి కారకాలను సమకూర్చుకొని లాభ నష్టాలను అన్నింటినీ భరించి ధైర్యంతో ఉత్పత్తి ప్రక్రియ వారిని వ్యవస్థాపకులు అంటారు మరి వీరింత కష్టపడి మరి ఉత్పత్తి కారకాలను సమకూర్చుకొని మరి ఉత్పత్తి చేసినందుకు మరి వారికి లాభం ఉండాలి కదా అందుకే వీరికి చెల్లించే ప్రతిఫలాన్ని లాభం అంటారు ఐదవది సాంకేతిక పరిజ్ఞానం భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకుడు ఉన్నప్పటికీ వస్తువును ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం కావాలి మరి మనకు నాలుగు రకాలైన ఉత్పత్తి కారకాలు భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపకుడు ఉన్నప్పటికీ వస్తువును ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానం లేదనుకో మరి మనం వస్తువును ఉత్పత్తి చేయలేము కదా అందుకే మనకి సాంకేతిక పరిజ్ఞానం కావాలి ఆ సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నందుకు దానికి ప్రతిఫలంగా చెల్లించే దానిని రాయల్టీ అంటారు పిల్లలు ఇప్పుడు మీకు పాఠం అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మీకు మరి మీ మీరు నేర్చుకున్న పాఠ్యాంశం మీద మరి మీరు మీ అభ్యసనాన్ని ఒకసారి మెరుగుపరుచుకోండి మరి వాటికి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం ఒకటవ ప్రశ్న ఉత్పత్తి అంటే ఏమిటి రెండవ ప్రశ్న ఉత్పత్తి కారకాలు ఎన్ని అవి ఏవి మూడవ ప్రశ్న స్థిరమూలధనం అనగానేమి ఈ క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి ఒకటవది మూలధనానికి చెల్లించే ప్రతిఫలాన్ని ఏమంటారు ఒకటి వేతనము రెండు బాటకము మూడు వడ్డీ నాలుగు రాయల్టీ రెండవది భూమికి చెల్లించే ప్రతిఫలాన్ని ఏమంటారు ఏ వడ్డీ బి లాభము సి బాటకం డి వేతనం ఈ ప్రశ్నలన్నింటికి మీరు మీ నోట్బుక్లో సమాధానాలను రాసిపెట్టుకోండి స్టే హోమ్ స్టే సేఫ్